వివేక హత్య కేసులో దస్తగిరి పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిపిన నేపథ్యంలో దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా కోర్టు పరిగణించింది. సాక్షిగా పరిగణించాలంటూ సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. సిబిఐ అభియోగ పత్రంలో సాక్షిగా చేర్చినట్లుగా కోర్టుకు దస్తగిరి తెలియజేశారు. దస్తగిరి వాదనను పరిగణలోకి తీసుకుని సాక్షిగా పరిగణించింది సిబిఐ కోర్టు.